బ్యాక్ టు మున్సిపల్ స్పెషల్ రో. ఎవరైనా సరే మున్సిపల్ పరిధిలో మీకున్న సమస్యల గురించి మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మాకు కాల్ చేసినప్పుడు మీకున్న సమస్యలను ముందుగా అధికారులకు తెలియజేసిన తర్వాత వాళ్ళు పట్టించుకున్న రీతిలో ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ తీసుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. లైవ్లో వాళ్ళతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తాం. సో దయచేసి మాకు కాల్ చేసేటప్పుడు ఎవరైనా సరే మీ సమస్య గురించి మాకు తెలియజేసేటప్పుడు టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మీ ఇంట్లో పెట్టుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ సమస్య గురించి అధికారులని లైన్లోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు డిస్కనెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే ఈ డ్రైవ్ చేస్తూ మున్సిపల్ పరిధిలో మీకున్న సమస్యల గురించి మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. మున్సిపల్ పరిధిలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తెర మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైవ్లోనే అధికారులతో మాట్లాడించి మీ సమస్య ఎప్పట్లోకి పూర్తవుతుంది అనే దాని మీద వారిని అడిగి హామీ తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో దయచేసి మాకు కాల్ చేసేటప్పుడు అధికారుల నెంబర్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాత తెలియజేసే ప్రయత్నం చేయండి. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. సో దయచేసి ఎవరైనా సరే మీ సమస్యల గురించి మాకు తెలియజేసేటప్పుడు టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మ్యూట్లో పెట్టుకొని మాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే ఈ డ్రైవ్ చేస్తూ మీ సమస్యల గురించి మున్సిపల్ పరిధిలో మీకున్న సమస్యల గురించి మాకు తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలియజేయచ్చు. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నా పేరు శ్రీనివాస్ అండి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. చెప్పండి సార్, మీకు మున్సిపల్ పరిధిలో మీకున్న సమస్య ఏంటి? జగ్గయ్యపేట టౌన్ లో మాస్టర్ ప్లాన్స్ రోడ్స్ అని చెప్పేసి ఒక రెండు మూడు తీసారండి. ఓకే, అందులో ఒకటి కోర్టు, జగ్గయ్యపేటలో మున్సిపల్ కోర్టు పక్కనే, కోర్టు పక్కనే 60 ఫీట్ రోడ్డు ఉందండి. ఓకే, ఆ రోడ్డు 2003 ప్రపోజల్ చేశారు. చేసి ఆ రోడ్డు ఇయ్యరు ఇంతవరకు. దానికి సంబంధించి ఎవరైతే నష్టపరిహారం ఇవ్వాలో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వరు. కానీ రోడ్డు 60 ఫీట్ రోడ్డు తీసామని చెప్పిన మాత్రం అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి అక్కడ ఏమన్నా ఇల్లు కట్టుకుందాం అంటే ప్లాన్ ఇవ్వట్లేదు, ప్లాన్ ఇవ్వట్లేదు సార్. మేమేమంటామంటే అక్కడ ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటే ప్లాన్ ఇవ్వండి అన్నప్పుడు అది మీరు గవర్నమెంట్ తీసేసుకోండి, స్థలాలు తీసేసుకొని మా నష్టపరిహారం ఇవ్వండి. నష్టపరిహారం ఇవ్వకపోయినా పర్లేదు, మాకు బాండ్స్ ఇవ్వండి, మున్సిపల్ బాండ్స్ ఇస్తుంది, ఆ బాండ్స్ ఇవ్వండి. ఏది చేయకుండా దాదాపుగా 10-17 ఏళ్ల మించి మురగబెట్టి కూర్చొని అక్కడ వాళ్ళ ఎవరైతే ఆ సైట్ హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు. అక్కడ రోడ్డు వేయరు, రోడ్డు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోదు. ఏది చేయకుండా అలా పెట్టేసి కూర్చున్నారండి. దాని మీద కొద్దిగా మీ సీవిఆర్ న్యూస్ తరఫున మా జగ్గయ్యపేట మున్సిపల్ మరి కమిషనర్ గారిని మీరు అడుగుతారని చెప్పేసి మేము కోరుతున్నాం.
ఖచ్చితంగా అండి. మీ పేరు? నా పేరు శ్రీనివాసన్, ముత్యాల వెంకట శ్రీనివాసరావు. కమిషనర్ గారి నెంబర్ ఉందా? ఉందండి, చెప్పండి. ఇప్పుడు మీకు తీసుకున్న ప్లేస్ కి కూడా ఇంకా అమౌంట్ రాలేదా సార్? ఏ అమౌంట్ లేదండి, రోడ్డు కింద తీసాం, గవర్నమెంట్ రోడ్డు కింద తీసాం అన్నారు అంతే. గవర్నమెంట్ రోడ్డు కింద తీసాం కానీ ప్లాన్స్ ఇవ్వట్లా, హౌస్ కట్టుకోవడానికి ప్లాన్ ఇవ్వట్లేదు. రోడ్డు కింద ఉందంటారు, రోడ్డు కింద ఉంది. ఎన్ని ఇయర్స్ అయిందండి తీసుకొని? 17 ఇయర్స్ అవుతుంది. 17 ఇయర్స్. ఓకే, ఒక్క నిమిషం. మీరు ఇప్పుడు దీని మీద ఎప్పుడన్నా మాట్లాడారు మరి కమిషనర్ గారితో? చాలా సార్లు మాట్లాడామండి. ఏమన్నారు? మాట్లాడాం. అసలు విచిత్రం ఏంటంటే అందులో ఒక కమిషనర్ అయితే అక్కడ రోడ్డు వేయడానికి అవకాశం లేదు, కానీ కాకపోతే లంచాలు తీసుకొని ఒక ఆయనకి ఇంటికి పర్మిషన్ కూడా ఇచ్చాడు, అది ఇవ్వకూడదు, వేరే కమిషన్లు వచ్చి అది ఇవ్వకూడదు అండి అని చెప్పేసి అంటారు వాళ్ళు. నిజంగా అక్కడ రోడ్డు వేయడానికి ఉందా సార్? అక్కడ అవైలబుల్ ఉందా అసలు? అక్కడ ఒకటి రెండు ఇళ్ళు తప్ప అన్ని బానే కట్టారు, బానే ఉందండి. రోడ్డు వేయడానికి అవైలబుల్ ఉంది. మరి కాదండి, ఇప్పుడు ఏవైతే మీరు ఇల్లు అంటున్నారు వాళ్ళు ఏదైనా అబ్జెక్షన్ చేసుండొచ్చు కదా. పబ్లిక్ లో అవేర్నెస్ లేకపోవటం అదేనండి జరిగేది. అదే సరే, నెంబర్ ఇవ్వండి సార్ ఒకసారి. 9849 0582 3 2 3. ఏం పేరండి కమిషనర్ గారిది? కమిషనర్ గారు చంద్ర సుభాష్ చంద్ర బోస్. 9849 0 5823 5823 అంతే. ఓకే, జగ్గైపేట. అవునండి, జగ్గైపేట. రైట్, ఏ వార్డ్ అండి? ఏ డివిజన్ అండి అది? వార్డ్ వచ్చేసేసి లేటెస్ట్ గా అయితే 31 వస్తుందండి, అంటే 30-31 మధ్యలో ఉంటుందండి. పాత అయితే 26-27 వార్డుల మధ్యలో ఉంటుంది. 26వ వార్డు. ఓకే, పాత వార్డు అయితే, పాత వార్డు 27 ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా 31 చేశారు, అది ఇంకా ఎన్నికలేం జరగలేదులేండి. పాత వార్డు అయితే 26 అండి. ఓకే, మీ నెంబర్ చెప్పండి శ్రీనివాస్ గారు. 93927 ఓకే 11119 రైట్. సార్ లిఫ్ట్ చేయట్లేదు సార్ కమిషనర్ గారు. కమిషనర్ గారు లిఫ్ట్ చేయట్లేదండి, మరోసారి ట్రై చేయండి. 2 టైమ్స్ చేశాము బట్ ఇప్పుడు మేబీ ఏదన్నా మీటింగ్ లో ఏదన్నా ఉంటుండొచ్చు. మీ నెంబర్ మాకు ఇచ్చారు కదండి, మా టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు. కాల్ చేసి చెప్పండి. ఓకే, రైట్, థాంక్యూ. హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి. సారీ సార్, కాల్ డిస్కనెక్ట్ అయినట్టు ఉంది, దయచేసి సిగ్నల్లోకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి సార్, సమస్య ఏంటి? మేడం నమస్తే, మేడం శ్రీవారి, ధన్యవాదాలు. చెప్పండి సార్.
ఇది ప్రభుత్వం ఈ ఆసర పెన్షన్లు వరంగల్ డిస్ట్రిక్ట్ లో మేడం కార్పొరేషన్ లో ఇంతవరకు 2 ఇయర్స్ నుంచి రావట్లేదు మేడం. ఏం రావట్లేదండి? ఆసర పెన్షన్లు మేడం. పెన్షన్స్ గురించి కాదండి, మున్సిపల్ పరిధిలో ఉన్న సమస్యల గురించి. సారీ అండి. అక్రమ కట్టడాల గురించి, డ్రైనేజ్ పరిధిలో ఉన్న సమస్యల గురించి, రోడ్ వైండింగ్ కి సంబంధించి మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. మనం చూస్తుంటే ఈ మున్సిపల్ ప్రోగ్రామ్ నిర్వహించినప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి ఫోన్ కాల్స్ వెల్లువెత్తుతా ఉన్నాయి. ఈ సమస్య ఆ సమస్య అని కాదు, నగరం లోపల పట్టణాల లోపల ఎన్నెన్నో సమస్యలు రాజ్యమేళ్తా ఉన్నాయి. అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవడం లేదు. అందుకే 379th రోజు కూడా కాన్సిక్వెంట్లీ ఈ రోజు కూడా మనం నిర్వహించాల్సి వస్తుంది. ఈ రోజు ఆప్తమా అంటే ఏ రోజు ఆప్తమో చెప్పాలన్నటువంటి పరిస్థితి నెలకొంది. అనేకమైనటువంటి రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో ప్రజలు మనకు కాల్ చేస్తూ ఉన్నారు. వాటిపైన ఒక కాల్ రావడంతో, వాళ్ళ కాల్ చేయడంతో వాళ్ళ పని ముగుస్తుంది. కాల్ తీసుకున్నప్పటి నుంచి మన పని మొదలవుతుంది. ఆ కాల్ తీసుకున్న తర్వాత కాల్ సంబంధించినటువంటి కాలర్కు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడము, లోకల్కి వెళ్ళడము, అక్కడి నుంచి ఆ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడము, దానిపైన ఒక లాజికల్ ఎండ్ వరకు దాన్ని తీసుకొచ్చే వరకు మన టీం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మనకు వచ్చినటువంటి ఒక అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇక సివిఆర్ న్యూస్ నిర్వహించే మున్సిపల్స్ కార్యక్రమానికి ప్రతిరోజు ఫోన్స్ కాల్ వెలువెత్తుతున్నాయి. దీనిపై అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడటమే కాదు, కీలకమైన సమస్యలపై సివిఆర్ రిపోర్టర్లు స్థానికంగా సమాచారాన్ని సేకరిస్తున్నారు. పట్టణ నగర వాసులు కష్టాలను అధికారులకు వివరిస్తున్నారు. ఇలాగే కడప జిల్లా రాయచోటి మున్సిపాలిటీకి చెందిన రామచంద్ర నాయక్ ఫోన్ చేశారు. పట్టణంలోని 14వ వార్డు కృష్ణాపురం సమస్యలు తెలిపారు. సరైన రోడ్లు, డ్రైనేజీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోల్లో కూడా వెళ్లలేని పరిస్థితులు నెలకొందని తెలిపారు. సెప్టిక్ ట్యాంక్ కూడా రోడ్లపైన నిర్వహించి విషయాన్ని వివరించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. కొంతమంది పబ్లిక్ రావడం జరిగింది. అక్కడ సివిక్ ఇమ్యూనిటీస్ కొంచెం రిక్వైర్మెంట్ ఉందని, రోడ్లు, డ్రైన్లు, అట్లాగనే కొంచెం ఎన్క్రోచ్మెంట్ కూడా ఉందని చెప్పడం జరిగింది. వెంటనే మున్సిపల్ ఇంజనీర్ దీనిపై సివిఆర్ ప్రతినిధి రాయచోటి మున్సిపల్ కమిషనర్ రాంబాబు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కమిషనర్ తన దీనితో చర్చించారు. 14వ వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. 14, 15 ఆర్థిక సంఘం నిధుల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు.
పద్నాలుగో వార్డు నుంచి కొంతమంది పబ్లిక్ రావడం జరిగింది. అక్కడ సివిక్ ఎమ్యూనిటీస్ కొంచెం రిక్వైర్మెంట్ ఉందని, రోడ్లు, డ్రైన్లు, అట్లాగనే కొంచెం ఎన్క్రోచ్మెంట్ కూడా ఉందని చెప్పడం జరిగింది. వెంటనే మున్సిపల్ ఇంజనీర్కి టీపీఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నాం. అలాగే సివిక్ ఎమ్యూనిటీస్కి సంబంధించి రోడ్లు, డ్రైన్లు వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి 14th ఫైనాన్స్లో కానీ లేకపోతే ఆల్రెడీ ప్రపోజ్ చేసామా లేకపోతే 15th ఫైనాన్స్లో కూడా ప్రపోజ్ చేసి అక్కడ అవి ఏర్పాటు చేయడానికి వెంటనే యాక్షన్ తీసుకుంటాం. సో ఇది భారతి, మనం కడప జిల్లా రాయచోటి మున్సిపాలిటీ సంబంధించినటువంటి రామచంద్ర నాయక్ ఫోన్ కాల్ చేసిన తర్వాత మనం చేసినటువంటి పరిస్థితి, అంటే అక్కడ 14 వార్డు లోపల కనీస సదుపాయాలు లేవు, డ్రైనేజ్ లేదు, రోడ్స్ లేవు. ఒక అతను సెప్టిక్ ట్యాంక్ కూడా రోడ్డు మీద నిర్మించాడు, అంటే రోడ్లు కూడా నడుస్తూ వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఇవన్నీ కూడా ఎవరు చూడాలి? మున్సిపల్ అధికారులు చూడాలి. ఒక రామచంద్ర నాయక్ గారు ఇంకెవరో మనము వెళ్ళి చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు. అక్కడ కార్యవర్గం లేదు. అక్కడ ఇంకోటి ఏంటంటే రాయచోటి ఎమ్మెల్యే చీఫ్ విప్, చీఫ్ విప్ గా వ్యవహరిస్తున్నటువంటి ఒక వ్యక్తి సొంత నగరం పట్టణం లోపల ఆ దుస్థితి నెలకొంది అంటే ఇక మామూలు పట్టణాల లోపల పరిస్థితి ఎలా ఉంటుంది మనం ఊహించుకోవచ్చు. జనరల్ గానే మనం ఊహించుకోవచ్చు. అసలు జనం సమస్యలు ఏమైనా పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. పోనీ ఆయా ప్రాంతాలు నిన్న మొన్న వెలిసిన ప్రాంతాల్లో కాదు. 20-30 ఏళ్ల నుంచి ఆ ప్రాంతాలు ఉన్నాయి. అవి వాటిని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యతను మర్చిపోవడం వల్ల నేటికి కనీస సదుపాయాలు లేకపోవడం వల్ల కూనారు వెళ్ళిపోతా ఉన్నాయి. ఇలా ఒక రాయచోటి 14వ వార్డే కాదు, రాయచోటిలో మరెన్నో వార్డ్స్ ఉన్నాయి. 14వ సమస్యను దృష్టి మన దృష్టికి తీసుకొచ్చారు రామచంద్ర నాయకు. అలాగే మనం ఇప్పుడు కోరేది ఏంటంటే ఎవరైనా సరే మీ యొక్క సమస్యలను నేరుగా మా దృష్టికి తీసుకురండి, సమస్య మీది, పరిష్కారం మాది, మేము దీనిపైన అధికారులతో మాట్లాడతాం, ప్రజాప్రతినిధులతో చర్చిస్తాం, ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి మీ మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలను మేము ఖచ్చితంగా మీకు అందుబాటులోకి వచ్చే వరకు మేము పోరాడతాం. ఇప్పుడు ఒక కాలార్థం మాట్లాడదాం, ఆయన సమస్యతో కనుక్కుందాం. హలో, ఉన్నారా? మాట్లాడండి సార్. చెప్పండి సార్, సమస్య. మున్సిపాలిటీ అండి, ఇప్పుడు కిట్కోళ్ళు వస్తున్నారు కదండి. స్థలం ఒకటి ఇవ్వడం ఒకటే కాదు, ఇల్లు కూడా కట్టిస్తుంది గవర్నమెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది మీరు ఎంత కట్టారు టిడ్కోకి? 500 అండి. సార్, 500 అసలు ఇల్లు లేవు, క్యాన్సిల్ అయిపోయినాయి. మీ అందరి ఇంటి స్థలాలే. అది మొన్న వచ్చింది అని చెప్పేసి అన్నారండి. అదేనండి, మీరు చక్కగా తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 500 ఇల్లు, టిడ్కో ఇల్లు అన్ని కూడా క్యాన్సిల్ అయిపోయినాయి ఆనాడే. స్థలాన్ని పెట్టుకోమంటారండి? అంతే కదా. ఓకే సార్, స్థలాన్ని పెట్టుకోండి, స్థలం తీసుకోండి, ఇల్లు కూడా కట్టిస్తుంది గవర్నమెంట్. థ్యాంక్ యూ సార్, నమస్తే. థ్యాంక్ యూ అండి. హలో హలో సార్, మీ కాల్ కనెక్ట్ అయింది, టీవీలో చూస్తే టైం వేస్ట్ చేసుకోకండి. చెప్పండి అమ్మా, సమస్య. మాది విజయవాడ, బాగున్నారు సార్. మాకు నీళ్లు లేవు, కాలువలు లేవు. అమ్మా మీ పేరు? హలో, కాలువలు లేవు మేడం. అమ్మా మీ పేరు, మీ పేరు చెప్పండి. నాది సోములమ్మ సార్ మేడం. నా పేరు సోములమ్మ. సోములమ్మ గారు, సోములమ్మ గారు, ఒక్క నిమిషం దయచేసి టీవీ వాళ్ళని పూర్తిగా తగ్గించండి. దయచేసి టీవీ వాళ్ళని తగ్గించేసి మాట్లాడండి అమ్మా, అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. పూర్తిగా తగ్గించేయండి. తగ్గించారా? తగ్గించాను మేడం. ఇంకా వినిపిస్తుందమ్మా, త్వరగా చెప్పండి. అర్థమైంది, చూసారా ఇంతసేపు టైం వేస్ట్ అయిపోయింది మీది. మాకు కాలువలు లేవయ్యా, మాకు డ్రైనేజ్ కలెక్షన్ లేవు, ఇక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి, పిల్లలతో చాలా బాధపడిపోతున్నాం. మాది బాను విజయవాడ. ఎంతమంది ఉంటారు మా ఏరియాలో? ఎన్ని ఇల్లు ఉంటాయి? చాలా ఇల్లులు ఉన్నాయి, చాలా ఇల్లులు ఉన్నాయి. 200-300 ఉంటాయా ఇల్లు? ఉన్నాయి అయ్యా, ఎక్కువే ఉంటాయి.
అయ్యా మాకు అసలు అవకాశం లేదు, పిల్లలకి జ్వరాలు రోగాలు గుంటలు తీసి వాడుకోవడమే, ఏ కాలువ లేదు. ఇప్పుడు మీ మీ ఏరియాకి పబ్లిక్ ట్యాప్స్ కానీ మీ ఇండివిజువల్ ట్యాప్స్ కానీ లేవమ్మా? ఇప్పుడు మీకు ఇంటి ఇంటింటికి నల్లాలు లేవా, ట్యాప్స్ లేవా, కొలాలు లేవా? కాలువలు లేవు గానీ పంపులు ఉన్నాయి సార్. మాకు అసలు నీళ్లు ఎత్తుకోసుకోవటమే, పిల్లలకి నీళ్లు పోసినా మా దోమలతో చచ్చిపోతున్నాం సార్. ఎక్కడ ఏ మురికి నీళ్లు ఎత్తిపోయాడా ఏంటమ్మా? అసలు లేవు సార్, మాకు కాలువలు లేవు, ఏమి లేవు, చిన్న చిన్న గుంటలు తీసుకొని పోసుకుంటున్నాము. మా విజయవాడ సార్ బానున్నారు. హలో చెప్పండి అమ్మా, మాట్లాడండి. హలో, హలో చెప్పండి, చెప్పండి సార్. చెప్పండి చెప్పండి, మీరే చెప్పండి సార్. ఓకే, ఏంటండి? సార్ ఎన్నో డివిజన్ అండి, రైట్. ఓకే సార్, ఇది కాదండి లాస్ట్ మున్సిపల్. హలో, ఉన్నారా ఉన్నారా సార్? మీరు సారీ సార్, మీ కాల్ రాబోయినట్టు ఉందండి, మేము ప్రయత్నం చేస్తాం సార్. ఓకేనా? థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ. హలో అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? సార్ నాగరాజు గారు. సార్ నమస్తే. శామ్యూల్ సార్. శామ్యూల్ గారు నమస్తే. అయ్యా అదే సార్, మొన్న దత్తగిరి గారు డీటెయిల్స్ పంపించమన్నారు, పంపించాను అయ్యా. ఎస్ సార్. అది మరి అక్కడికి ఎప్పుడు రాని కనుక్కుందామని ఫోన్ చేస్తే ఆయన ఫోన్ అసలు లిఫ్ట్ చేయట్లేదు సార్. లేదు, ఏదో పని మీద ఉండుంటారండి, మేము మాట్లాడతాం షమీల్ గారు, డోంట్ వరీ. నేను రోజు చేస్తున్నాను సార్. ఏదంటే మీరు ఎలామన్నారు, ఆయన ఫోన్ చేయకుండా వెళ్తే మరి నాకు పరిచయం లేదు సార్. ఒక పని చేయండి సార్, షమీల్ గారు అయ్యా, మీరు నెక్స్ట్ మండే నాడు ప్రోగ్రామ్ పెట్టుకుంటే మీరు వెళ్ళిపోండి, మేము మాట్లాడతాం. ఓకేనా? వచ్చే సోమవారం, ఈరోజు మంగళవారం కదా, వచ్చే సోమవారం నాడు మీరు వెళ్ళిపోండి, సెక్రటేరియట్కి వెళ్ళిపోండి. ఓకేనా? అక్కడ కలుస్తారు ఖచ్చితంగా. విజయవాడలో పరిస్థితిని సక్సెస్ చేశాం మనం, అక్కడ కూడా మీకు ఖచ్చితంగా మీ సమస్య తీరుతుంది. ఓకేనా షమీల్ గారు? ఖచ్చితంగా చేద్దామండి, రైట్ అండి. హలో, నమస్తే అండి, చెప్పండి సార్, మీ పేరు సార్? మేడం గారు, మా మదర్ పేరు గోనుగుంట చెన్నమ్మ అండి. సార్ మీ పేరండి? నా పేరు గోనుగుంట ప్రసాద్ అండి, తెనాలి మున్సిపాలిటీ. ఓకే చెప్పండి సార్. ప్రసాద్ గారు సార్ చెప్పండి సార్, సమస్య ఏంటి? చెప్పండి. నమస్తే. గుంటూరు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నుంచి ఎక్నాలజ్మెంట్ ఫర్ రెగ్యులేజేషన్ ఫర్ ఎన్క్రోచ్మెంట్ జీవో ఎంఎస్ నెంబర్ 463 సార్. జీవో నెంబరు 463 ఒకటి రిలీజ్ చేశారు సార్. ఓకే. మేము 25 ఏళ్ల క్రితం ఒక బీఫామ్ పట్టాన్ని కొనుక్కొని పొజిషన్ లో ఉంటున్నాం సార్. అది రెగ్యులేషన్ చేసి రూపాయికి రిజిస్ట్రేషన్ చేద్దామని చెప్పారు సార్. నెంబర్ 463 సార్. అది పేరు కూడా శాంక్షన్ అయింది సార్, దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏమి చెప్పట్లేదు సార్. పేరు కూడా లిస్ట్ వచ్చింది, ఆర్య గారు చెప్పారు లిస్ట్ లో. కాదు కాదు, ఒక మాట సార్, ఒక మాట. జనరల్ మున్సిపాలిటీలో 13 పేర్లలో ఒక పేరు వచ్చింది మీ మదర్ పేరు అని చెప్పారు సార్. ఓకే, మరి ఇంకేంటి సార్ హ్యాపీ? అది రూపాయికి రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నారు కదా సార్, దాని గురించి పట్టా ఇవ్వమని అడిగాను సార్. ఓకే. అది ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, ఈ ఈ పట్టా కార్యక్రమం ఉంది కదా, అయిపోయాయి కదా దాదాపుగా, మొన్న సాటర్డే తోటి అయిపోయినాయి. మీరు టీవీ సౌండ్ ఎందుకు పెంచారు సార్? తగ్గించండి ప్లీజ్, టీవీ సౌండ్ తగ్గించండి ప్లీజ్. అది మున్సిపాలిటీకి వెళ్ళమన్నారు సార్, అక్కడ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. కాదు కాదు, ఒక మాట. ఇప్పుడు మీరు మొన్న శనివారంతో పట్టాల సంగతి అంతా అయిపోయిందండి దాదాపుగా, ఎవరో ఒకరిద్దరు మిగిలిన వాళ్ళు బ్యాక్లాగ్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు మీ మున్సిపల్ ఆర్ఐ ఎంక్వైరీకి వచ్చారా? ఓకే సార్. మున్సిపల్ ఆర్ఐ ఎంక్వైరీకి వచ్చారా? మరి ఇంకేంటి సార్, ఇక ప్రశాంతంగా ఉండండి, ఈ హడావిడి కొంత అయిపోయిన తర్వాత మళ్ళొకసారి మీరు కమింగ్ సాటర్డే మీరు వెళ్ళండి, ఫ్రైడే మండే నాడు. ఓకే సార్. సోమవారం నాడు మీరు వెళ్ళండి, ఆ రోజు వందన కార్యక్రమం ఉంటుంది, అధికారులు కూడా అందుబాటులో ఉంటారు, మీరు ఒకసారి మీరు దాన్ని దృష్టికి తీసుకోపండి. అప్పటికి కాలేదనుకోండి సార్, అప్పుడు జవాబును బట్టి మీరు మాకు కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నమస్తే ప్రసాద్ గారు.
హలో, నమస్తే అండి. నమస్తే అండి, మాది ఏలూరు అండి, సంజయ్ గాంధీ కాలనీ. రైట్, చెప్పండి అమ్మ, సమస్య ఏంటి? డ్రైనేజ్ 40 ఇయర్స్ నుంచి డ్రైనేజ్ కట్టట్లేదండి, పందులు అవి తిరుగుతున్నాయి, ఎడల్లో ఉండలేకపోతున్నాం, దోమలు అయ్యి. సంజయ్ గాంధీ కాలనీలో మాది మురికాల రోడ్ అండి. అయ్యో, పేరే మురికాల రోడా? ఆయన రోడ్డు సంజయ్ గాంధీ కాలనీ అంటే చాణిపూర్ కాలనీ ఫస్ట్ రోడ్ అండి అది, కానీ మురికాల రోడ్ అంటారు. మురికాల ఉంది కనుక మురికాల రోడ్ అని అయిపోయింది. ఇక మురికాల రోడ్ 40 ఏళ్ళ నుంచి మురికాల రోడ్ అండి. ఎందుకమ్మా 50 ఏళ్ళ నుంచి దాన్ని ఎందుకు మార్చలేకపోతున్నారు వీళ్ళు? ఏమోనండి, ఆళ్ళనాని గారు పోయినసారి వచ్చినప్పుడేమో ఏళ్ళకి బీఫామ్ పట్టాలు ఇచ్చారండి, కానీ పట్టాలు లేవు, ఆ డ్రైనేజ్ కట్టట్లేదు, ఆ టేపు ఏమో డ్రైన్ కట్టద్దు అంటారంటండి. ఆ రోడ్ ఏమో అదే సెకండ్ రోడ్డు థర్డ్ రోడ్లు అవన్నీ ఏమో పెద్ద పెద్ద రోడ్లే ఉన్నాయండి, సిసి రోడ్లు. మాది మాత్రం సరైన రోడ్డు లేదు, ఆ టేపు ఇదేమో బీఫామ్ పట్టాలు కదా సార్. వర్షం వస్తేనేమో ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి అండి, పావులు వచ్చేస్తున్నాయి ఏలూరులో. వర్షాకాలం అంతా ఇబ్బంది పడి ఉంటారు మీరు? బాగానండి. ఓకే, మురికాల రోడ్ అంటే చెప్తారా అక్కడ? మురికాల రోడ్ డిమార్ట్ ఎదురుగా. ఓకే ఓకేనమ్మా, మా రిపోర్టర్ వస్తారమ్మా. మీ దగ్గర ఎవరిదైనా నంబర్ ఉందా, మున్సిపల్ కమిషనర్ గానీ? లేదు సార్, అంటే మేము మొన్న సచివాలయం కూడా వెళ్ళి అప్లికే అదే మామూలుగా చెప్పి వచ్చాం సార్. ఓకే, ఆ జగన్ గారికి కూడా ఏంటో అది ఇలాగే ఫోన్లో టీవీలో పెట్టమంటే పెట్టామండి, ఏదో నెంబర్ కానీ ఇచ్చారు కానీ అది కూడా ఏం చర్య తీసుకుంది. ఇక్కడ వానపల్లి లక్ష్మి గారి కౌన్సిలర్ 70 లక్షలు ఎంతో శాంక్షన్ అయిందన్నారు. ఆ శిలా పలకాల మీద ఆవిడ పేరు లేక ఆవిడేంటి ఆ రోజు ఈయన ఎమ్మెల్యే గారు చనిపోయారు, బడేటి బుజ్జి గారు, ఆయన వచ్చి సార్ మాట్లాడండి కంగారు ఉంది అదే అంటే ఆవిడ పేరు లేదని ఆపేశారు, శిలా పలకాల మీద లేదని ఆపేశారు. ఆపేశారు, చూడండి ఎట్లా ఎంత దూరంగా ఉందో పరిస్థితి. పేరు లేదని ఆపేశారండి, 70 లక్షలు వచ్చిందని అన్నారు. ఈయన పెదబాబు గారు దగ్గర మున్సిపాలిటీకి వెళ్ళి మేము కలిసాం సార్. ఓకే, చూడు డబ్బు రాకుండా, డబ్బు రాకపోవడం ఒకటి అయితే డబ్బు వచ్చి కూడా ఒక వ్యక్తి వల్ల ఆగిపోయింది సార్. ఆడ పేరు లేవని మానేస్తున్నారు సార్ మాకు. అదేనమ్మా, మీ పేరే అది మా పండగ ముందు తీసారండి డ్రైనేజ్ లో కొంచెం మట్టి అది అదేమో ఇప్పుడు దాకా అలాగే ఉన్నాయండి. మీ పేరు? నా పేరు ఉమా సార్. ఓకేనా ఉమా గారు, మా రిపోర్టర్కి మా రిపోర్టర్ వస్తారమ్మా, మీ ఏరియా సమస్యలు అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం మేము. ఓకేనా? అలాగే సార్, కొంచెం ఇంటి పట్టాలు కూడా ఇప్పిస్తే సార్. బీఫామ్ పట్టాలంటే 40 ఏళ్ళు ఉంటుంది. బీఫామ్ పట్టాలకి మనం కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ నుంచి ఒక జీవో తెచ్చుకోవాలమ్మా. మనం ఒక దరఖాస్తు చేయగానే ఇవ్వరు. ఇందాక మీరు ఒక పని చేయండి, ఇందాక మనము ఆ యూట్యూబ్ లో వెనక్కి వెళ్ళండి. గుంటూరు నుంచి ప్రసాద్ అనే వ్యక్తి కాల్ చేశారు, ప్రసాద్ గారు, ఆయన చెప్పిన మాట వినండి, మీకు అర్థమైపోతుంది ఏం చేయాలని. రైట్ అమ్మా, నమస్తే. హలో, హలో, చెప్పండి సార్, సమస్య ఏంటి? సార్ మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, ఆ సౌండ్ మీరు మాట్లాడేది టోటల్ గా క్లమ్జీ అవుతుంది, దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేసి మాట్లాడండి సార్. మేడం, చిత్తూరు డిస్ట్రిక్ట్ విజయపూర్ మండలం పన్నూరు సబ్స్టేషన్ దగ్గర ఎస్టీ కాలనీ. ఓకే 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 సార్, ఇది సార్ పర్వాలేదు సార్, ఇది మున్సిపాలిటీ సమస్యల మీద మనం మాట్లాడుతున్నాం కదా, అదేమో మండలం ఇది సార్. అయినా సరేనండి, మీరు ఇప్పుడు మాట్లాడారు కదా, గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిపోయింది, నేరుగా మేము తీసుకెళ్తాం సార్. ఓకేనా? ఖచ్చితంగా ఖచ్చితంగా దాన్ని మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం సార్, మీ పరిష్కారానికి కృషి చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి, నమస్తే. హలో, నమస్తే మేడం.
నమస్తే అండి, చెప్పండి సార్. సమస్య గోదావరి నుంచి పెద్దపల్లి డిస్ట్రిక్ట్ పెద్దపల్లి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మేడం. గోదావరి రామగుణ మున్సిపాలిటీ నుంచి. కార్పొరేషన్ నా పేరు రామగుణ కార్పొరేషన్ నుంచి. చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్. సార్ సార్ అదే మాది మా రోడ్డు ఇలాంటి ఇట్లా రోడ్డు సార్, ఆ రోడ్డు పైననే రోడ్డు సెట్ బ్యాక్ వదలకుండానే ఆ రోడ్డు మీదనే చెట్లు పెట్టారు సార్ మున్సిపాలిటీ వాళ్ళు. వాళ్ళు దాని గురించి నేను పోయి ఆఫీస్ లో కంప్లైంట్ చేసిన సార్. మళ్ళీ మా స్థలంలోనే ఎలక్ట్రికల్ లైన్ వేసింది సార్. మళ్ళీ మా స్థలాన్ని ఆక్రమించుకొని వేరే వాళ్ళు పట్ట జాగానే ఇల్లు కూడా కట్టుకున్నారు సార్. దాని గురించి కూడా మాట్లాడలేదు. కమిషనర్ గారికి లిఖిత పూర్వక కంప్లైంట్ ఇచ్చినాం సార్, ఏం పట్టించుకోవట్లేదు సార్. ఏమంటారండి మరి ఆయన? నేను పోయి కంప్లైంట్ ఇచ్చిన, వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడితే చెప్పమంటారు, పోయి అంటారు. వాట్సాప్ కూడా చేస్తారు సార్, రోడ్డు మీద చెట్లు పెట్టిస్తారని. అది 25 ఫీట్ల రోడ్ అయితే వాళ్ళది వాళ్ళు ఆల్రెడీ గద్దెలు అది కట్టేసుకున్నారు సార్ మా ఇంటి ఎదురుగానే. రోడ్డు మీద కంప్లీట్ రోడ్డు మీదనే పెట్టేస్తారు చెట్లు. 25వ వార్డు సార్ అది. సార్ ఇది 49వ వార్డు సార్, రామగుణ మున్సిపాలిటీ సార్. ఓకే సార్, ఇప్పుడు మరి మీ సొంత స్థలంలో ఆక్రమించి కట్టుకున్నారని చెప్తున్నారు కదా, మీరు మీరు లోకల్ ఉండరా? మీరు లోకల్ ఉంటాం సార్, గోదావరికి ఉంటాం సార్. మరి ఎందుకు ఇల్లు కట్టేంత వరకు ఎలా చూసుకుంటున్నారు? మరి కోర్టులో కేసు ఉండే సార్, నుంచి కేసు ఉండదు కూడా వాళ్ళు జబర్దస్తి కోర్టు జడ్జిమెంట్ రాకముందే కట్టుకున్నారు సార్ వాళ్ళు. మరి ఆ విషయం కోర్టు దృష్టికి తీసుకెళ్లారా మీరు? తీసుకెళ్ళాం సార్, ఇంజక్షన్ ఆర్డర్ అప్లై చేసాం, ఇంత మా నాన్న చంపారు సార్. ఇది అది ఇది చేసి ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఇంకా కోర్టులోనే ఉందా సార్? ఇప్పుడు ఇంకా కోర్టులో ఉందా వ్యవహారం? అవును సార్, అది కోర్టులోనే ఉంది సార్. అయిన మా రావు గారు కలిసిన సార్, అప్లికేషన్ ఇచ్చినాను. మాది మా ఫాదర్ చర్చి రాట్లేదు, మున్సిపాలిటీ కమిషనర్ గారు ఏం పట్టించుకుంటే సార్, నిన్న కూడా అప్లికేషన్ ఇచ్చారు సార్. అది కంప్లీట్ రోడ్ మీద చెట్లు పెట్టే సార్, భవిష్యత్తులో మాకు కూడా ఇల్లు కట్టుకుంటే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. మా షెడ్ కూడా కొట్టింది సార్, అది నేను లేనప్పుడు కరెంట్ తీగలు లైన్స్ కూడా మా స్థలంలో వేసాం సార్. అది పావు గుట్ట జాగా కొట్టాం సార్, మరి పట్ట జాగా. ఓకే, కమిషనర్ గారు నంబర్ ఉందా సార్ మీ దగ్గర? అవును సార్, ఇవ్వండి సార్. 98 ఓకే 499 05 878. ఇక్కడ ఒకటి మీ పేరు ఏమన్నారు సార్? భాస్కర్ గారు. కోర్టులో విషయాలనేది మేము మాట్లాడలేమండి, పరిష్కారం కోసం కూడా మేము ప్రయత్నం చేయము, చేయొద్దు కూడా. కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. తర్వాత ఈ మీ మీ స్థలంలో ఏదో ఆక్రమించి ఇది చేశారు అనేది మాత్రం గురించి మాత్రం మనం మాట్లాడదామండి. ఎందుకంటే సబ్జుడిస్ చేయొద్దు మనం ఎవరని కూడా. ఓకేనా? ఒకసారి భాస్కర్ గారు ఒకసారి మాట్లాడండి. మున్సిపల్ కమిషనర్ పేరేంటండి? ఉదయ్ కుమార్. వినయ్ ఉదయ్ ఉదయ్ కుమార్. ఉదయ్ కుమార్ కొత్తగా వచ్చారైనా? కొత్తగా వచ్చారా అండి? ఉదయ్ కుమార్ మీరు భాస్కర్ కదా? మీది ఎక్కడ సార్ అది, మీ ప్రాపర్ ఎక్కడ? మాది ప్రాపర్ ఇప్పుడు అదే అది డిస్ప్యూట్ ఉంది సార్, మా స్థలం అని చెప్పిన వీరవంక మండలం కదా. కాదు సార్, ఇప్పుడు సార్ ఒక మాట, వీరవంక మండలంలో మీ స్థలం ఆక్రమణకు గురైంది, ఆదివారంలో మీ స్థలం ఆక్రమణకు గురైంది, ఏంది అసలు? ఏం సార్, మన అన్ని ఈ స్థలాలు పొని పెట్టింది సార్, పొని పెట్టిందని మేము కాపాడుకోలేకపోతున్నాం సార్. ఇవన్నీ డిలేడ్ గా అయిపోతాను సార్, దయచేసి మాకు ఎవరు పెద్ద దిక్కులు లేదు సార్. ఇప్పుడు ఒక్క నిమిషం భాస్కర్ గారు. నమస్తే మున్సిపల్ కమిషనర్ గారు. నమస్తే. నమస్తే సార్, మేము మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ నుంచి మాట్లాడుతున్నాం, సివిఆర్ న్యూస్ నుంచి సార్. ఎక్కడండి? సివిఆర్ న్యూస్. మున్సిపల్ స్పెషల్ డ్రైవ్ నుంచి మాట్లాడుతున్నాం సార్ మేము. థ్యాంక్స్ అండి మీరు మాతో జాయిన్ అయినందుకు. సార్ మీ కార్పొరేషన్ టాక్స్ పేయర్ భాస్కర్ అని ఒక ఉన్నారండి, టాక్స్ పేయర్ భాస్కర్ గారి సమస్యతో మీ దగ్గరకు వచ్చాం సార్. ఆయన స్థలం ఆక్రమించారట, తర్వాత ఆయన స్థలానికి సంబంధించినటువంటి వివాదం ఉందట, చాలా ఏళ్ళుగా తిరుగుతూ ఉన్నారు, ఎవరు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన. భాస్కర్ ఇస్ లైన్ విత్ అస్ సార్, ప్లీజ్. ఓకే, భాస్కర్ గారు మాట్లాడండి. హలో, నమస్కారం సార్. సార్ నమస్తే, చెప్పండి. సార్ నేను మా రోడ్డు మీద చెట్లు పెట్టిదని చెప్పి మీకు వాట్సాప్ పంపించినాం సార్, ఒకటి ఆఫీస్ కట్టి శనివారం నాడు కంప్లైంట్ కూడా ఇచ్చినాం సార్. నేను రోడ్డు మీద చెట్లు పెట్టింది సార్, వాళ్ళు సెట్ బ్యాక్ ఇచ్చి పెట్టేసి పెట్టేసి సార్ వాళ్ళు, పోతే ఆ రోడ్ మీదే గద్దెలు కట్టే సార్. అది ఎప్పటి నుంచో మేము కంప్లైంట్ చేసుకుంటున్నాం సార్, పట్టించుకోలేదు. ఇప్పుడు కంప్లీట్ సెంటర్ నడి సెంటర్లోనే చెట్లు పెట్టారు సార్ వాళ్ళు. 49th డివిజన్ సార్ మాది. ఎక్కడ ఏరియా అండి? 49th డివిజన్ అండి. 49
మాది రాయదుర్గం అండి. ఇది రామగుండం మున్సిపాలిటీ అండి. కాదు కాదండి కాదండి, రాయదుర్గం ఇది. అనంతపురం జిల్లా రాయదుర్గమా సార్? అనంతపురం జిల్లా రాయదుర్గం అండి. ఓకే ఓకే ఓకే, సారీ అండి మీకు ఇన్కన్వీనియన్స్ చేశామా. నమస్తే. సారీ సార్, థ్యాంక్ యూ. చూసారా భాస్కర్ గారు? రోజు భాస్కర్ గారు, భాస్కర్ గారు చూసారా అది ఎక్కడ పోయిందో? చూసారా వేరే రాష్ట్రానికి పోయింది, వేరే రాష్ట్రానికి పోయింది అది. కాదండి భాస్కర్ గారు, ఇప్పుడు ఇంత టైం వేస్ట్ కదా, ఆయన టైం వేస్ట్, మీ టైం వేస్ట్. భాస్కర్ గారు ఒక్క నిమిషం ఉండండి, వేరే వాళ్ళ సమస్యలను మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ఫస్ట్ మీరు కనుక్కోండి, మీరు మాట్లాడండి, కనుక్కోండి. మీరు నిర్ణయం మీరు నిర్ధారణ చేసుకున్నాక మీరు మాకు కాల్ చేయండి, అప్పటివరకు మీరు మాకు కాల్ చేయొద్దండి. సారీ అండి భాస్కర్ గారు, సారీ ఏమనుకోవద్దు. ఒక్కసారి మీరు ఆ నెంబర్ కి ట్రై చేసి కరెక్ట్ నెంబర్ అయ్యి ఉంటే మాత్రం కాల్ చేయండి. ఇప్పటికే వేరే వాళ్ళ టైం అంతా మనం వేస్ట్ చేశాం. నమస్తే. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మరొకరు లైన్లో ఉన్నారు. హలో, దయచేసి ఎవరైనా సరే మాకు కాల్ చేసే ముందు అధికారి నెంబర్ మాకు ఇచ్చేటప్పుడు ఒకసారి ఆ నెంబర్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని రీచెక్ చేసుకుని మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. లైవ్లో మీ సమస్య ఏంటనేది నేరుగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇక మనతో మాట్లాడడానికి మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, ఏ రోజు నుంచి అండి? నేను బిఎస్ఆర్ మూర్తి గారిని మాట్లాడుతున్నాను. చెప్పండి మూర్తి గారు, సమస్య ఏంటి? ఆ సమస్య ఏంటంటే మాది బందర్లో స్థలము, మా ఇంటి స్థలం మా నాన్నమ్మ గారి పేరు మీద ఉన్న రిజిస్టర్ అయినటువంటి 1946లో రిజిస్టర్ అయిన స్థలం. మూర్తి గారు ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. మూర్తి గారు చెప్పండి. మూర్తి గారు ఒక చిన్న ప్రాబ్లం ఉంది మీ తరఫు నుంచి. మీరు ఆ టీవీని స్విచ్ ఆఫ్ చేస్తే మాట్లాడొచ్చు, ఆ సౌండ్ వినపడుతుంది. ఆ ప్రాబ్లం ఉంది మీ దగ్గర. ఇప్పుడు 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 వినపడుతుందండి. టీవీని స్విచ్ ఆఫ్ చేస్తే సజావుగా మాట్లాడుకోవచ్చు. అలాగేనండి, టీవీని స్విచ్ ఆఫ్ చేయండి, టీవీని స్విచ్ ఆఫ్ చేయండి. హలో ప్లీజ్ త్వరగా. హలో మూర్తి గారు, చెప్తున్నానండి. మీ ఆన్సెస్ట్రీ ప్రాపర్టీ ఇల్లు ఉంది, ఓకే. నెక్స్ట్ ఏమైంది? హలో, మీ ఇంటికి ఏమైందండి? ఇప్పుడు మీకు వచ్చిన సార్, మీరు టీవీ ఇంకా ఆఫ్ చేయలేదు, సో అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నారు. త్వరగా హలో చెప్పండి సార్. ఓకే, మీకేంటి సార్ ప్రాబ్లం? ఏంటి సార్ మీ ఇంటికి ఏంటి ప్రాబ్లం? మా నాన్నమ్మ గారి పేర 1946లో రిజిస్టర్ అయిందండి. ఓకే సార్. ఇప్పుడు మళ్ళా అదేమో మా నాన్నమ్మ గారు నా పేర మనవడికి ఇల్లామా రాసింది. రైట్, సంతోషం. తర్వాత మాకు బోటర్ లో ఉన్న పక్క స్థలం అతను ఏం చేశాడంటే, ఇన్ని సంవత్సరాల తర్వాత 2 ఏళ్ల కిందట వెళ్ళి మా నాన్నమ్మ గారు అసలు పుట్టలేదు అన్నట్టుగా రిజిస్ట్రేషన్ 2 వాటాల వాళ్ళు కలిసి మొత్తం 3 వాటాలు మా ఇద్దరమే అనుభవిస్తున్నాం అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సార్. వాళ్ళు ఏమవుతారు సార్ మీకు? మా నాన్నమ్మకి పెద్దనాన్న మానవడు కనుక ఇది మీ ఫ్యామిలీ ఇష్యూ సార్, మేము జోక్యం చేసుకోలేము. మీకు అన్యాయం జరుగుంటది, మేము కాదనము సార్. మూర్తి గారు, మీకు అన్యాయం జరుగుంటది మేము కాదనము, కానీ అది మీ ఫ్యామిలీ ఇష్యూ అండి. మీ కుటుంబ సమస్య, మీ చిన్నాన్న పెద్దనాన్న కొడుకుల మనుమల సమస్య, మేము దాంట్లో జోక్యం చేసుకోలేము. ఏమనుకోవద్దండి మూర్తి గారు. నమస్తే, థ్యాంక్ యూ. మేము దాంట్లో జోక్యం చేసుకోలేము సార్ మీ ఫ్యామిలీ ఇష్యూలో, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ అండి. సరేనండి, థ్యాంక్ యూ. హలో, సారీ అండి కాల్ డిస్కనెక్ట్ అయినట్టు ఉంది, దయచేసి సిగ్నల్లోకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్, సమస్య ఏంటి? ఇది లైవ్ వస్తుంది కానీ సివిఆర్ లో. అదే కాల్ కనెక్ట్ అయింది, మాట్లాడండి సార్. కనెక్ట్ అయిందండి. ఎస్ చెప్పండి సార్, సమస్య ఏంటి? ఓకే, థ్యాంక్స్ అండి. ఇది నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే, మాకు హౌస్ ఏరియా అండి ఇది, కిందనే షాపింగ్ కాంప్లెక్స్ పెట్టారు, ఫుడ్ నూడిల్స్ అన్ని వస్తుంది. మీరు ఇమిడియట్ మీరు కంప్లైంట్ చేయండి సార్. మీరు సో దానికోసం ఏంటంటే డిస్టర్బెన్స్ గా పార్కింగ్ అంతా మాకు డిస్టర్బ్ అయిపోతుంది, దానికి ఎవరికి కంప్లైంట్ చేయాల్సి ఉంటుందండి? జీవీఎంసీ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ సార్, జీవీఎంసీకి మీరు కంప్లైంట్ చేయండి. 8 అనిపిస్తుంది. మీరు జీవీఎంసీకి కంప్లైంట్ చేయండి సార్. ఓకేనా, మీరు రాతపూర్వకంగా ఇవ్వండి జీవీఎంసీకి. పబ్లిక్ హెల్త్ డివిజన్ కిందకి వస్తుంది మీ సమస్య. అవును సార్,
పబ్లిక్ హెల్త్ డివిజన్ వాళ్ళు చూస్తారు, మాట్లాడతారు, దాన్ని తీసేస్తారు అవసరం అనుకుంటే. ఓకేనా? కంప్లైంట్ ఇవ్వండి, రాతపూర్వకంగా ఇవ్వండి, మీరు రసీదు తీసుకోండి ముట్టిన మీ కంప్లైంట్ ముట్టినట్టుగా. లేకపోతే వాళ్ళకి వీళ్ళ మధ్య లావాదేవీలు నడుస్తాయి, తర్వాత అది సమస్య అలాగే ఉంటది. మీరు అడిగినప్పుడు దాటేస్తా ఉంటారు, మీరు గట్టిగా నిలదీస్తే మీరు అసలు దరఖాస్తు ఇవ్వలేదని అంటారు. ఓకేనా? మీరు ఖచ్చితంగా రసీదు తీసుకోండి, దరఖాస్తు ఇచ్చి. తప్పకుండా. నమస్తే. హలో, సారీ అండి, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు, సో దయచేసి ఎవరైనా సరే ఎన్ని కాల్స్ వచ్చినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటారు, సిగ్నల్లోకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మరొక కాల్ సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. నా పేరు వెంకటరెడ్డి అండి, మాది గుంటూరు డిస్టిక్ దాచేపల్లి మున్సిపాలిటీ పరిధండి. చెప్పండి రెడ్డి గారు. నమస్తే. నమస్తే అండి. మా స్థలం మా మేనత్త ఒక 20 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం ఒక స్థలం కొన్నదండి దాచిపల్లి మున్సిపాలిటీ పరిధిలో. ఓకే. అంటే పంచాయతీ అండి, ఇప్పుడు మున్సిపాలిటీ అండి, కొత్తగా చేశారు. అవునండి. ఆ పరిధిలో స్థలం అయితే అప్పుడు మంచి స్థలం మీద వేరే ఒక అతను పేరుతో రిజిస్ట్రేషన్ అయిందండి. అది మొత్తం 50 సెంట్లు స్థలంలో, ఈయనకు 10 సెంట్లు ఉంది. అయితే ఆయన ఆ రోజే ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అంటే మొత్తం స్థలం 50 సెంట్లు అండి. ఓకే, ఇప్పుడు ఏమైంది సార్, విషయం ఏంటి మీకు, ప్రాబ్లం ఏంటి? ఆయన వీల్ నామా రాశాడు, ఇప్పుడు దాన్ని అతను గ్యాంబ్లింగ్ చేసే విధంగా చూస్తున్నాడు. ముస్లాం అయిపోయిందామా? ఒకటి ఇక్కడ ఒకటి ఏంటంటే సార్, రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంది? రిజిస్ట్రేషన్ ఇప్పుడు నేను చెప్పిన అతని పేరు మీద, వేరే వ్యక్తి పేరు మీద. కనుక లీగల్ గా రైట్స్ అతనికే ఉంటాయి. ఓకే ఓకేనండి. దానికి అదేలేండి, ఇంకా ఆ రోజు ఆయన రాసిన వీలునామా ఇప్పుడు మాకు వర్తించదండి. ఒకసారి అడ్వకేట్ ని సంప్రదిస్తే మీకున్నటువంటి వెసులుబాటు, మీకు ఉండే హక్కులను గురించి ఆయన చెప్తారు సార్. ఇది కోర్టులో తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఒక నమ్మకమైన విశ్వసనీయమైన అడ్వకేట్ ని సంప్రదించండి. ఓకేనా? నమస్తే. థాంక్యూ. హలో, మా ఇప్పుడు టీవీలో వస్తున్న మున్సిపల్ సమస్యల గురించి మీ కాల్ కనెక్ట్ అండి, మాట్లాడండి సార్. సమస్య ఏంటి? మేము మా నాన్నకి మా అమ్మకి పర్మనెంట్ జాబ్లు ఉన్నాయి మా మున్సిపల్ ఆఫీస్ లో. మా నాన్న చనిపోయారు, మా అమ్మ చనిపోయారు. వాళ్ళ తర్వాత మా అన్నయ్యకి ఒక జాబ్, జీవో అయితే ఒక జాబ్ చేస్తున్నారు అన్నయ్య. ప్రజెంట్ మేము 7 అన్నదం, 3 అప్పచెల్లు, ఎవరికి ఏం పని లేదు. కాంట్రాక్ట్ పని చేసుకుంటా బతున్నాం అమ్మా. హలో, చెప్పండి చెప్పండి సార్, చెప్పండి చెప్పండి చెప్పండి. కాంట్రాక్ట్ పని చేసుకుంటా బతుకుతున్నాం అండి, అందరం చేసుకుంటున్నాం. ఇప్పుడు మా కొత్త పన్నయ్య గారు వచ్చేసి పనుల నుంచి అందరు తీసేసేసి వేరే వాళ్ళు వాళ్ళకి ఇష్ట వచ్చిన వాళ్ళని పెట్టుకుని మమ్మల్ని అసలు నోట్లో కూడి తీసేసారు సార్. అయినా సార్, ఇమీడియట్ గా కంప్లైంట్ చేయండి మీరు మున్సిపల్ ఆఫీస్ లో. ఎక్కడ, ఏ మున్సిపాలిటీ మీది? హలో, ఏ మున్సిపాలిటీ అండి? బాపట్ల మున్సిపాలిటీ సార్. బాపట్ల, ఇమీడియట్ గా బాపట్ల మున్సిపల్ కమిషనర్ కి కంప్లైంట్ చేయండి సార్. బాపట్ల మున్సిపాలిటీ బాగా ఇప్పుడు కొత్తగా ఇన్స్పెక్టర్ గారు కొండయ్య గారు, ఇద్దరు ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, ఒక ఆయన గోపాల్ రెడ్డి గారు, ఒక ఆయన పండు గారు. గోపాల్ రెడ్డి గారు మంచి అతను, కొండయ్య గారు మరీ దారుణంగా చేస్తున్నారు సార్. అట్లా ఏం చేస్తున్నారు? ఎన్నాళ్ళ నుంచి ఉన్నామని తీసి తనకు అనుగుణంగా ఉన్న వాళ్ళని పెట్టుకుని, ఎన్నాళ్ళ నుంచి చేసే వాళ్ళని, కాంట్రాక్ట్ అనుగుణంగా ఉన్న వాళ్ళందరూ తీసేసి ఆయనకు అనుగుణంగా ఉన్న వాళ్ళని పెట్టుకున్నారు సార్. ఓకే, పూర్తి చేస్తున్నారు సార్. ఆయన కొండల నుంచి చేస్తున్నారు సార్? నేను 2009 కానీ చేస్తున్నాను సార్. మరి 11 తర్వాత మిమ్మల్ని తీసేశారు ఇప్పుడు? అవును సార్, ఇప్పుడు ఆన్లైన్ లో కూడా మా పేర్లు బుక్ అయిన కూడా మమ్మల్ని అందరూ నా పేరు ఆయనకు అనుగుణంగా ఉన్న వాళ్ళని పెట్టుకుని మమ్మల్ని మా నోట్లో పూర్తి చేస్తున్నారు సార్. నాగేశ్వరరావు గారు, మరి దీనిపైన మీలాగా ఎంతమంది ఉన్నారు? మాలాగా 18 అనుకున్నారు సార్. అసలు వాస్తవంగా 18 అసలు పాప వాళ్ళ అన్నాదులు అయిపోయి ఇదే మేము చెత్తెత్తుకుని బతికేవాళ్ళం సార్. మేము పని లేదు, ఆ నోటు గారు కూడా తీసేసి ఆయన చాలా బాధ పెట్టారు. మీ 18 మంది మున్సిపల్ ఆఫీస్కి ఎప్పుడు వెళ్తారు చెప్పండి, మా రిపోర్టర్ పంపిస్తాం ఆ రోజు. అడుగుతున్నా సార్, రోజు వెళ్ళి అడుగుతానే ఉన్నాం సార్. అడుగుతున్నా కూడా మమ్మల్ని మేము పెట్టుకోకపోతున్నాం సార్. మీరు ఎప్పుడు వెళ్తారు చెప్పండి సార్, ఆ రోజు మేము మా రిపోర్టర్ వస్తారు అక్కడికి. మీరు అలమంటే రేపే వెళ్తాం సార్. మళ్ళీ ఇష్టము, మీకు వీలు కావాలి, మేము ఎప్పుడైనా రెడీ. మేము వెళ్తాం సార్, మేము వెళ్తాం సార్, వెళ్తాం సార్. మీ నంబర్ ఇవ్వండి మరి నాగేశ్వర గారు. ఇదే నంబర్ సార్ నాది. ఒకసారి చెప్పండి. 9247 ఓకే, 56 26 ఓకే,
9247 5626 61 61. మా రిపోర్టర్ వస్తారు అక్కడ. నమస్తే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది వాళ్ళ మున్సిపల్ స్పెషల్ డ్రైవ్. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. చూస్తూనే ఉండండి సివియా న్యూస్. సివియా న్యూస్ ఫర్ యూ.